ఈరోజు కాపులు గాని బీసీలు గాని ఎస్సీ ఎస్టీలు గాని అందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు. కాపులకు ప్రాధాన్యత వహిస్తున్నాడు వాస్తవమైన ఆయన పట్టుకొని నా నూనె సీట్లు తీసుకున్నా నచ్చలేదు నీవే నచ్చదానికి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వైసీపీలో కాపులు ఒక్కడైనా వచ్చి మాట్లాడా? పవన్ కళ్యాణ్ గారిని 2019 ముందు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బిడ్డల్ని మాట్లాడితే ఒక్క కాపు నాయకుడు ఎవడైతే ప్రేమ లేఖ రాస్తున్నాడో వీడు ఒక్కడైనా మాట్లాడా? మీరు ఆ రోజు రాలేదు. ఇవాళ ఇదే వైఎస్ఆర్సీపీలో మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే ఒక్కడనే ప్రశ్నించినారు కాపుల్లో మంత్రులు మీరంతా కాపు నాయకులు కాపు సోదరులు జనం అంత అమాయకులు కాదు. మీకు గౌరవం ఏదో వయసులో పెద్దవాళ్ళు గతంలో మంత్రులుగా చేశారు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాను తప్ప మీరు ఏదో మాకు సలహాలు ఇచ్చేసి మేము పార్టీ మెయింటైన్ చేయడం కుదరదు కదా. పార్టీ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు తెలుసుకోవాల్సి ఏమంటే ముఖ్యంగా దయచేసి మీ ఉచిత సలహాలు మాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రం గురించి బాగా అవగాహన ఉంది, ఇప్పుడు రాజకీయ మీద అవగాహన ఉంది. మీ ప్రేమ లేఖలు మడిచి మీ దగ్గర పెట్టుకోండి, మాకు అవసరం లేదు. దయచేసి కాపులు పరువు తీయకండి, ఇప్పటికే మీరు చాలా చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వెంట మీరు కాపులు ఒకటే ఉన్నారనుకుంటారు, తప్పు. మీరు వేరే భ్రమలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి వెంట బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అన్ని కులాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. మీరు ఊరికే ఆ కలయిక చెడగొట్టద్దండి. పాపం చాలా కష్టపడ్డాడు పెద్ద ఆయన, ఎలాగైనా సరే కూటమి చెడగొడతామనేసి 50 తీసుకో 60 తీసుకో 70 తీసుకో. ఇప్పుడు రాయి లేక జగన్కి రేపు పవర్ వస్తే 2.5 సంవత్సరాలు నాకు అధికారం ఏంటి, లేకపోతే కాపులు ఒప్పుకోమని. కాపుల్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో రిజర్వేషన్ రాలే కదా, కాపులు భవనాలు జరగలేదు. అడగండి, పోయి నిన్న చేసినాడు మీ కొడుకు అడగండి, లేఖ రాయండి, ఇప్పుడు పెద్ద లేఖ రాయండి, కొరికి చేయండి, లేఖ ఎత్తుకోమని ఇచ్చేసారండి. అవన్నీ అక్కడ దమ్ము లేదు, అక్కడ మాట్లాడే ధైర్యం లేదు. ఇక్కడ మీ గౌరవిస్తాను, మా మీద మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నాలుక కోసేస్తాం. ఆయన మా నాయకుడు, ఈ రాష్ట్రానికి ఆయనే ఆశాకిరణం. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా సరే మీకు ఇష్టం లేదంటే మీ వ్యక్తిగతం అది. ఇన్ని రోజులు అక్కడ భజన చేసి ఆయన వ్యక్తిగతం మీకు నచ్చలేదు, మీకు ఏదో ఆఫర్లు వచ్చినాయి, మీకు ఏదో అందినాయి, మీరు వెళ్ళిపోండి, విమర్శించకండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అవగాహన లేదు మీరు మాట్లాడడానికి. 4 చీరేస్తాం జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. వైసీపీ వాళ్ళు మాట్లాడితే ఒప్పుకోము, మీరు మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటారా మీరు? కబర్దారు.